ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలని నేరుగా చూసి 7 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ మరి ఇప్పటికున్న పరిస్థితులు వాటికి అనుకూలంగా ఏ విధమైన ఒక హామీలు మనం ఇవ్వగలిగితే మన అధికారంలోకి వచ్చాక ఏవైతే చేయగలమో అవి చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం చేయగలమని ఎంతో స్టడీ చేసి ఎంతో చక్కటి మరి హామీలను ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే నవరత్నాలు లాంటి ఈ 9 హామీలు వినగానే తెలుగుదేశం పార్టీ నవరంధ్రాలలో అలజడి మొదలైపోయింది. ఎందుకంటే ఈ నవరత్నాలు లాంటి హామీలతో నారావారి పరిపాలన అంత మొందుతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ నవరత్నాలు లాంటి హామీలతో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న నరకం నుంచి వాళ్ళు బయటపడతారన్న విషయం వాళ్ళకి తెలుసు. అలాగే ఈ నవరత్నాలు లాంటి పథకాలతో ఈ రాష్ట్రంలోని మహిళలు, రైతులు, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని ఈరోజు ఎక్కడ వారి మీద ఉన్న వ్యతిరేక రెట్టింపు అవుతుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారి హామీలు నెరవేరేవి కావు, అవి అబద్ధాలు అబద్ధాలు అని చెప్పుకుంటూ వాళ్ళు అరవటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. అబద్ధాల్లో ఆయనకి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు.